అమర్ది ఏముండేవ్ గాడిదు అప్పా సూపర్ ఉందిరా. నాకు తెలుసురా నేనంటే నీకు చాలా లవ్ అని. ప్రేమ తొక్క ఎదవ గౌరింగ్ ఇప్పుడు వరకు పాటలు పాడుకొచ్చి ఎవరు మాట ఎరా బామర్ది ఉపేంద్ర సినిమా చూస్తున్నాయంటా. ఆయన ఆదర్శంగా తీసుకున్న కొంతమంది రోజు రోజుకి చేంజ్ అవుతున్నారులే, అందుకే ఆ మహానుభావుడు ఆశయాలు ఒకసారి గుర్తు చేద్దామని. రే శ్రేయ గుడికి తీసుకెళ్ళమంది, తీసుకెళ్ళా అంతే. నేనేమన్నది రే, ఫస్ట్ వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది అన్నో తోడుకెళ్ళు కర్రీస్ కోసం కక్కుర్తి పడ్డం ఓకే, సెకండ్ ఆ అమ్మాయి వచ్చి అడిగింది అన్నో పని చేసి పెట్టు, థర్డ్ ఇప్పుడు శ్రేయ నన్ను గుడికి తీసుకెళ్ళమంది అన్నో తీసుకెళ్ళు తీసుకొచ్చు. రేపు నిన్ను ఎవరు అడగరు ఏమీ చెప్పరు, ఆ నువ్వే ఎదురు అడుగుతావు. ఓల్డ్ స్టోరీ రిపీట్, దానికంత పెట్టాను దీనికింత పెట్టాను అస్సలు లవ్వే లేదంటావు. వద్దురా నీ ఒక నమస్కారం బాబు. శ్రేయ ఏదో ప్రాబ్లం లో ఉన్నా సెక్యూర్ కోసం రా అంటే వెళ్ళా అంతే. ఈ రోజున్న సెక్యూరిటీ నాకు లైఫ్ లాంగ్ కావాలంటే అనదు, ఎందుకంటే నాకు ఇక్కడ పెళ్ళైంది అని చెప్పా. ఒక పెళ్ళైన మగాన్ని ఏ అమ్మాయి ప్రేమించదు, అర్థమైందా? మరీ అడ్డగోలుగా వాక్కు, వెళ్ళబడుకో చూద్దాం. లెట్ అస్ సీ ద ప్లే. రే సినిమా ఇంకా చాలా ఉంది రే, వెళ్ళరా బాబు. బా నిద్ర పట్టట్లేదేంటి, శ్రేయకు ఫోన్ చేద్దామా? ఈ టైంలో బాగోదేమో, పోనీ మెసేజ్ చేద్దాం. సర్లే రేపొద్దున చూసుకుందాం. కష్టపడి అంత దూరం తీసుకెళ్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు. హే థ్యాంక్స్ యార్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ గుడ్ నౌ, టేక్ కేర్, బాయ్. ఇంకా పడుకోలేదా ఈ మనిషి? శ్రేయ ఇంకా పడుకోలేదా? ఏం లేదు, యూట్యూబ్ లో స్కూప్స్ చూస్తున్నాను. శ్రేయ నువ్వు అటు గమనించావా? నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు. ఎందుకో నువ్వు నా పక్కనుంటే చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతున్నాను. ఏ అమ్మాయినా నీలాంటి హస్బెండ్ నే కదా కోరుకుంటుంది. అంత లేదులే, నీ వైఫ్ చాలా లక్కీ. థ్యాంక్ యూ వెరీ మచ్. హే సంబడీస్ బ్లషింగ్. నథింగ్ లైక్ దట్.